నమస్తే షైన్ విత్ శ్రీలత ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీలత. ఈరోజు ధనుత్రయోదశ అండి. ధనుత్రయోదశ అంటే శ్రీ మహావిష్ణు స్వరూపమైన ధన్వంతరిని మన ఆయుర్వేద పితామహునిగా పిలుస్తామండి. ఆయుర్వేద పితామహుడు అంటే ధన్వంతరి భగవానుడు. ఆయన ఆవిర్భవించిన రోజు కాబట్టి ధనత్రయోదశిగా జరుపుకుంటున్నాము. ఆయనకు సంబంధించిన శ్లోకం ఒకటి చెప్పుకుందామండి. ధన్వంతరి దేవుని మంత్రం. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలసహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ శ్రీ మహావిష్ణవే నమః. ఓం నమో భగవతే సుదర్శనాయ అమృతకలసహస్తాయ సర్వామయ వినాశనాయ సర్వరోగనివారణాయ త్రైలోక్యనాథాయ త్రైలోక్యపతయే ఓం మహావిష్ణు స్వరూప శ్రీ 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 ఔషధచక్ర నారాయణ నమః. ఆశ్వయుజమాస బహుళ త్రయోదశ నాడు ధన్వంతరి జయంతి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనసుకు ఏకాగ్రత ఉండదు. సకల సుఖాలను అనుభవించాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అత్యంత శక్తివంతమైన ఈ ధన్వంతరి మంత్రాన్ని జపించడం వలన అన్ని భయాలు బాధలు వ్యాధుల నుండి మానవులు ఉపశమనం పొందగలరని చెప్పబడింది. ప్రస్తుతం మనందరికీ కావలసింది ఆరోగ్యం. దేశాలన్నింటినీ వణికిస్తున్న కరోనా మహమ్మారి అణగారిపోయి అందరికీ ఆరోగ్యం చేకూరాలని ధన్వంతరిని ప్రతిష్ఠించి పూజించడం లేదా యజ్ఞయాగాదులు నిర్వహించడం, అలానే ఆయుర్వేద వైద్యులకు సన్మానం లాంటివి ప్రజలంతా విస్తృతంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా పలు చోట్ల నిర్వహించిన యజ్ఞాలు, పూజలు ఇలాంటి కార్యక్రమాలు సఫలీకృతమయ్యి అందరికీ ఆరోగ్యం ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆ ధన్వంతరి భగవానుని వేడుకుందాం.